హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రోజా విశ్వనాథ్ బ్లాగ్స్. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే అంటే డైరెక్ట్గానే మాట్లాడాను, కానీ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. సో ఈ వీడియో ఏంటంటే, నేను కొన్ని అంటే లాస్ట్ వీడియోలో అయితే నేను గ్రాసరీస్ గురించి చెప్పాను కదా, మనీ ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పి. బట్ ఇక్కడ ఒక టిప్ అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటా ఉన్నాను. నేనైతే గ్రాసరీస్కి వెళ్ళేక ముందు ఇక్కడ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో నేను మెయిన్గా ఫస్ట్ చేసే పని ఏంటంటే, ఇంట్లో ఏవి ఉన్నాయి, ఏవి అయిపోయినాయి అని చెప్పి చూసుకుంటాను. తర్వాత ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా నాకు ఎంత క్వాంటిటీ కావాలి అండ్ ఆ క్వాంటిటీకి ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్పి నేను ఫస్టే లిస్ట్లో అయితే రాసి పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్, మనకు నేను వాడే ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఏంటంటే గోల్డ్ విన్నర్ అనమాట, అది 170 రూపీ పడుతుంది కదా. సో అలా కందిపప్పు ఎంత పడుతుంది అని కొన్ని నేనైతే ఆన్లైన్లోనే చెక్ చేసేసుకుంటాను. సో దానికంటూ ఒక అందాజ్ పైన అమౌంట్ అయితే నేను ఫిక్స్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా. సో దాని పక్కనే ఈ అంటే ఒక ఫేర్ అండ్ లవ్లీకి ఎంత పడుతుంది, ఒక ఆయిల్ ప్యాకెట్కి ఎంత పడుతుంది, కందిపప్పు 1 కేజీకి ఎంత పడుతుంది అని చెప్పి నేను అక్కడే పక్కన ప్రైజెస్ కూడా రాసి పెట్టేసుకుంటాను. నాకు ఏ వస్తువు కావాలి ఆ వస్తువుకి ప్రైజెస్ కూడా యాడ్ చేసుకుంటాను. సో దానిపై దాని ప్రకారమే మనకు ఇంట్లోనే బడ్జెట్ ఎంత అవుతుందని తెలిసిపోతుందండి మనకు. సో కొంచెం తక్కువగా అంటే ఆ ప్రైజ్ని బట్టి మనం తక్కువలో కూడా అమౌంట్ షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మనకు ఎక్కువ సేవ్ అవుతుందన్నమాట. సో ఇది ఒక చిన్న టిప్ అండి, నేను మీతో షేర్ చేసుకోవాలనుకునింది. సో ముందే నేనైతే ఇక్కడ ప్రైస్ కూడా ఫిక్స్ చేసేసుకుంటాను. ఇంత అమౌంట్కి మనకు తెలుస్తుంది ఇంత అమౌంట్ మనం ఈరోజు స్పెండ్ చే అంటే మంత్లీ గ్రాసరీస్కి స్పెండ్ చేయబోతున్నామని చెప్పి మనకు ముందుగానే బడ్జెట్ వేసుకునేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇదైతే నేను మీతో షేర్ చేయాలనుకుంటా ఉన్నాను. సో ఒక చిన్న టిప్ అన్నమాట ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. అండ్ దీని తర్వాత నేనైతే రాయల్ మార్ట్కి పోయినాను, అక్కడ కూడా నేను వీడియో అయితే షూట్ చేయాలనుకున్నాను, కానీ బయట పోయినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పి. సో నిజంగానే వాళ్ళు షూట్ చేయొద్దు అని అంటారండి, కెమెరా పెట్టుకొని పోతే అంటే ఫోన్ పట్టుకొని వీడియో తీసుకున్నామంటే తిడతారు. సో ఒక్కొక్క చోట అట్లా తిడతారనమాట, అందుకనే నాకు భయం వేసి తీసుకోలేదు. బట్ నేనైతే గ్రాసరీస్ నాకు ఎన్ని కావాలో అన్ని చాలా తక్కువలోనే తెచ్చుకుంటాను నేను. సో తెచ్చుకున్నానమాట. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.